విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది అమాయకులు మృత్యువేత పడ్డారు నిజంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఆ విషాద ఛాయలు అయితే కంప్లీట్గా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం సంఘటన రాజకీయ రంగు పులుముకుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం దీని మీద తాజాగా హీరో రామ్ చేసిన ట్వీట్లు కానివ్వండి లేదంటే ఆసుపత్రి యాజమాన్య రమేష్ ఆసుపత్రికి సంబంధించిన ఆయన నేను రమేష్ ఇప్పుడు ఆయన పరారీల్లో ఉండడం పోలీసులకు అందుబాటులో లేకపోవడం బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళడం ఆ కేసు ఇంకా విచారణలో బెయిల్కి సంబంధించిన కేసు విచారణలో ఉండడం ఓవరాల్గా ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క ఒక కొత్త రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చిన అంశం అయితే ఇందులో ప్రధానంగా రమేష్ హాస్పిటల్ ఎండీ పోతునేని రమేష్ అలాగే డాక్టర్ శైలజ మీద ఇద్దరు బాధ్యులకు ఆల్రెడీ పోలీసులు నోటీసులు పంపారు విచారణ జరుపుతున్నారు రమేష్ గారు అయితే హాస్పిటల్లో ఆయన అందుబాటులో లేరు ఇటువంటి టైంలో ఆయన ముందస్తు బయలు కోసం హైకోర్టుకి వెళ్లారు అనేదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పుడు బెజవాడ పోలీసులు కాస్తంత దూకుడు పెంచారు అనేది కాకపోతే హాస్పిటల్ తరపు నుంచి లేదంటే శైలజ గారి తరపు నుంచి డాక్టర్ శైలజ గారి దగ్గర నుంచి వినిపిస్తున్నది ఏంటి అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు ఎంత రాజకీయం చేయాలా ఈ అంశాన్ని అనేది ఆమె డైరెక్ట్గా నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది అలాగే పోలీసులు కూడా విచారణ జరపడానికి ఎంక్వైరీకి వస్తానంటే ఇంటికి రావద్దు హాస్పిటల్కే రండి నేను అక్కడికే వస్తాను అని చెప్పి చెప్పడం అయితే ఇక్కడ డాక్టర్ రమేష్ అంటే రమేష్ హాస్పిటల్ చైర్మన్గా ఆ రామ్మోహన్ రావు గారి కోడలు రాయిపాటి శైలజను కూడా ఇప్పుడు విచారణకు పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు గుంటూరులో కాకుండా ఆమె ఆసుపత్రిలోనే విచారణ జరపడానికి అంగీకరించడం ఆమె ఇప్పుడు పోలీసులు కూడా విచారణ జరిపేందుకు విజయవాడ నుంచి ఒక ప్రత్యేక బృందం బృందం ఆమెను విచారించడం ఇదంతా ప్రస్తుతం పోలీసుల దూకుడు పెరిగింది అనడానికి ప్రత్యక్ష అనమాట అయితే ప్రస్తుతం అమరావతి మహిళా జేఏసీలో డాక్టర్ శైలజ కీలక పాత్ర పోషిస్తున్నారు రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కుమార్తె శైలజ అలాగే రాయపాటి సాంబశివరావు గారు కూడా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది రాజకీయ వివాదంగా మారింది అనేది కూడా టీడీపీలో ఒక పార్టీలో ఉన్న వ్యక్తుల మీద ఇలా టార్గెట్ చేయడం ఇది రాజకీయ రంగు పులుముకుంది ఈ అంశం కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కాకపోతే ఇది రాజకీయ వివాదంగా అయితే చూడట్లేదు అనేది వైసీపీ నేతల నుంచి వినిపిస్తుంది ఎందుకంటే అక్కడ అగ్ని ప్రమాదం అనే ఘటన అయితే జరిగింది పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అంటే ఇందులో ఇంకా రాజకీయం చేయాల్సింది ఏముంది అది ఘటన జరగడం అవాస్తవమా ప్రాణాలు కోల్పోవడం అవాస్తవమా జరిగిన ఘటన మీద విచారణ జరిపితే అది రాజకీయం అయిపోతుందా అనేది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న కానీ ఈ విచారణ అనంతరం ఎటువంటి రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఎటువంటి అంశాలు తెర మీదకొస్తాయి అనేది ఆసక్తికరమైన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి